పార్టీలోకి వస్తే ఒక మాట, ఇతర పార్టీలో ఉంటే మనపై ఒక మాట. అవును, చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన పాఠాలు ఇప్పుడు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఇప్పుడు దారుణంగా ఇరిగించే ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించబడిన కన్నా లక్ష్మీనారాయణ వీడియో. అవును, చంద్రబాబు ఎప్పుడు ఎలాంటి యూటర్న్లు తీసుకుంటారో, ఆయన రాజకీయ అడుగులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే వీడియో ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్ళినా బురద జల్లే టీడీపీ, ఎల్లో మీడియా. ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మోదీ కాళ్ళ బేరానికి చంద్రబాబు వెళ్లారు అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. చంద్రబాబుపై ఉన్న కేసులు కావచ్చు, దగ్గరికి వస్తున్న బిగిస్తున్న ఉచ్చు కావచ్చు, తప్పించండి అయ్యా అంటూ అమిత్ షా గారిని నేరుగా చంద్రబాబు బ్రతిమిలాడుకొని వచ్చారు. ఇక చంద్రబాబు మాటలు పిచ్చి మాటలే ఉంటాయి. ఇటీవల చంద్రబాబు ఒక మీటింగ్లో ఢిల్లీ పర్యటనపై తను స్పందించారు. నేను ప్రజల కోసం ఢిల్లీకి వెళ్ళాను, ప్రజా సమస్యల కోసమే నేను అడుగులు వేస్తున్నాను అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు చంద్రబాబు నాయుడు. కట్ చేస్తే నేను ఎవడడిగాడు ఎక్కడికి పోయి ఏం చేసావన్నది? ఢిల్లీకి వెళ్ళి నేను నా కేసుల గురించి మాట్లాడుకోలేదని, నేను నా కేసుల టాపిక్ ఎత్తలేదని చంద్రబాబు స్వయంగా చెప్తుంటే నవ్వారు జనాలంతా కూడా. అసలు నేను ఎవడడిగాడు అని తీరా ఇప్పుడు చంద్రబాబు ఓ దొంగ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియోలో ఏకంగా తేల్చి చెప్పాడు. అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి ఎప్పుడు చంద్రబాబు వచ్చినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై కోపం కసితోనే ఆయన్ను ఎప్పుడు అరెస్టు చేస్తారు, ఎలా ఆయనను ఇరుకున పెడతారు అనేదే ప్రతిసారి ఎక్కువ సమయం మాట్లాడేవారు అంటూ కన్నా లక్ష్మీనారాయణ అసలు బాంబు పేల్చారు. గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాకు సంబంధించిన ఓ వ్యక్తితో ఇంటర్వ్యూలో భాగంగానే కన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఇదిగో ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చంద్రబాబు దెబ్బపై దెబ్బ కొట్టినట్టు అవుతుంది. చంద్రబాబు ఎంత తెర వెనుక దొంగో, అధికారం తన వైపు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ సమయం మాట్లాడి ఆయన్ను ఎలాగైనా అరెస్టు చేయాలని బతిమలాడుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గురించి మాట్లాడతాడా? ప్రతిపక్షంలో చితికిపోతున్న టీడీపీని కాపాడుకునే ప్రయత్నం పక్కన పెట్టి ప్రజల గురించి మాట్లాడాను, ప్రజాక్షేత్రం గురించే ప్రశ్నలు అడిగానంటే ఎవడి చెవులో పూ పెడుతున్నావురా బాబు అంటున్నారు ప్రజలు. ఇక్కడ కేంద్ర హోంశాఖ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిన చంద్రబాబు కాళ్ళ బేరానికి సైతం వచ్చినట్టు తెలుస్తోంది. వీలైతే కాళ్ళు కూడా పట్టుకునే అంత సీన్ చేసేబోయారట. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా ఎవరు కూడా వంగలేదు ఈ దొంగకు అంటున్నారు చాలామంది. ఏదేమైనా అతి దారుణంగా చంద్రబాబును ఇప్పుడు ఈ వీడియో సాక్షిగా కన్నా లక్ష్మీనారాయణ ఇరికించారని చెప్పాలి. చంద్రబాబు నైజాం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది ఢిల్లీలో, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక బేరేజ్ వేసుకునేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఏదేమైనా మార్పు లేని వ్యక్తి దగ్గర ఆశించిన వేస్ట్. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో అంటున్నాడు, ప్రజలారా ఆలోచించండి, ఇలాంటి వ్యక్తులు ప్రజలకు ఏదైనా మంచి చేస్తారా? 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఏదైనా మంచి చేశాను అని చెప్పుకునే దమ్ము లేని ఈ వ్యక్తి రేపొద్దున ఎన్నికలు వస్తే ఏదో చేస్తాడో అని ఎలా అనుకోగలుగుతాం? అంతే కదా, ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.